అందరికీ నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన సరే ఈ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో ఈ విషయం తెలిసినటువంటి మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు మీకు డిప్రెషన్ నుండి బయటకు రావడం జరుగుతుంది, తీసుకురావడం జరుగుతుంది, మీకు మేలు కలుగుతుంది. ఈరోజు మీ భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా పెరుగుతాయి, అనుకోని ప్రయాణాలు జరుగుతాయి, శ్రమ మరింతగా పెరుగుతుంది, ఆదాయం నిరుత్సాహపరుస్తుంది, వాణిజ్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి, ఉద్యోగాల మార్పులు ఉండవచ్చు. చిత్రపరిశ్రమ వారు క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిళ్ళు అయితే తప్పకపోవచ్చు. మహిళలకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు పసుపు రంగు దుస్తులను దానం చేసి విష్ణు ధ్యానం చేత ద్వారా మేలు కలుగుతుంది. ఇక ఈరోజు కొన్ని విషయాల్లో వాయిదా వేయడం జరుగుతుంది. పనుల అవాంతరాలు ఉంటాయి. ఈరోజు ఆప్తల నుంచి సమస్యలు, నిరుద్యోగుల అంచనాలు తప్పుతాయి. బంధువర్గం నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. రావడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చిక్కులు ఉంటాయి. వాణిజ్య వ్యాపారాలు మరింత నిదానంగా జరుగుతాయి. మరి వైద్యుల సాంకేతిక నిపుణులకు కొన్ని చిక్కులు అయితే ఎదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిళ్ళు తప్ప మహిళలు మానసిక ఆందోళన తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు రాఘవేంద్ర స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు ఉన్నాయి. ఆప్తుల సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. అందరిలోనూ ఎదురు లేకుండా గడుపుతారు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఆలోచనలు అమలు చేస్తారు. భార్యాభర్తల మధ్య సయోధ్య పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వాణిజ్య వ్యాపారాలు మరింత ఒప్పందుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చును. సాంకేతిక నిపుణులు క్రీడాకారుల యత్నాలు సఫలమవుతాయి. మహిళల గౌరవం పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయడం ద్వారా, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మేలు కలుగుతుంది. ఇక ఈరోజు చేపట్టిన కార్యక్రమాల్లో కొన్న అవాంతరాలు వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సోదరులతోటి ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. నిరుద్యోగులకు పరిస్థితి అనుకూలిస్తుంది. మిత్రులు శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య వ్యాపారాలు కొంత నిరాశ ఉంటుంది. ఉద్యోగుల విధులు ఒత్తిళ్లు ఉంటాయి. చిత్రపరిశ్రమ వారు క్రీడాకారులకు ఆటుపోట్లుంటాయి. విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి. మహిళల నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు అంగారక స్తోత్రాలు పఠించడం ద్వారా మరి వీరికి మేలు కలుగుతుంది. ఇంత ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. లక్కీ సంఖ్య 14. లక్కీ కలర్ ఆకాశ నీలం. పరిహారాల్లో రామాలయాన్ని దర్శించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.